పెద్ద మంచి స్టూడెంట్ నేను కాదు, అంటే బాగా చదువుకోలేదు, అంటే చదువుకోవాల్సిన టైంలో చదువుకోలేదు. జనరల్గా ఇవాళ యూత్కున్న ప్రాబ్లం అదే, ఏది చేయాల్సిన టైంలో అది చేయరు. అది మన పూర్వుల నుంచి మనకి ఒక సాంప్రదాయ పరంగా వస్తుంటే గనక మనకు అలవాటు అవుతుంది. నేను ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను, 6 గంటల లోపల లేచేవాళ్ళు, అంటే నిద్ర లేచేవాళ్ళు ఒక్కసారి చెయ్యొద్దండి ఇంతమంది. నిజంగా 6 గంటల లోపల, అంటే బిఫోర్ 6 లేచేవాళ్ళు చాలా ధర్మంగా ఉండాలి. ఎందుకంటే అంటే ఆల్మోస్ట్ ఎంత పర్సెంట్ అండి, హౌ కెన్ వీ సే 60%? 60% కనుక చెయ్యొచ్చితే దేశం నిలబడి ఉండేది కదా. నిజంగా చెప్పండి, ఇప్పుడు నిజాయితీగా ఎత్తండి, 6 గంటల లోపల అంటే లేచి సూర్యోదయం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంచెం డ్రాప్ అయింది కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. అంటే నేను 10వ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక వాక్యం చదువుకున్నా, పొద్దున్న లేవకుండా కూడా గొప్పవాడైన వాడిని నేను చూడలేదు. ఆ వాక్యం తిరగేసి ఉంటుంది. పొద్దున్న అంటే ఎర్లీ మార్నింగ్ లేవకుండా కూడా గొప్పవాడైన వాడిని నేను చూడలేదంటే ఎర్లీ మార్నింగ్ లేస్తే గొప్పవాళ్ళు అవుతారు అని అర్థం అందులో. ఇంకా మీరేం చేయక్కర్లేదు జీవితంలో. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే 6 o'clock లోపల లేస్తే మీకు 4-5 గంటలు ఊరికే ఏదో బోనస్ వచ్చినట్టుండి, ఏం చేయాలో తెలీదు, టైం అయిపోయింది. జనరల్గా మన వాళ్ళు ఎప్పుడు లేస్తారంటే 9 కాలేజీ అయితే 8:30 లేస్తారు. అక్కడి నుంచి వాళ్ళ స్పీడ్ చూస్తే ఆశ్చర్యం వస్తుంది అన్నమాట. పళ్ళు వాళ్ళు తోగుతున్నారా, బ్రష్ తోగుతుందా, లేదా బ్రష్ మీద పెడితే హై స్పీడ్ చక 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 హై గబగబా పళ్ళు, గబగబా స్నానం చేసి గబగబా టిఫిన్ కుక్కుని గబగబా వెళ్ళి రన్నింగ్ బస్సులు లే మోటార్ వెళ్ళి, అంటే 3 గంటలు చేయాల్సిన పని 1/2 గంటలో చేస్తే ఎలా ఏడుస్తుందో. జీవితాన్ని అలా కుదించలేము. ఒక మొక్క పెరగాలంటే విత్తనం నాటాలి, చిగురు రావాలి, పైకి ఎకరాలి, ఎదగాలి, అప్పుడు ఫలం రావాలి. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్. మనకి అంత టైం. ఇంకోటి, ఆ రాత్రి లేట్ అయింది, ఎందుకు లేట్ అయింది చెప్పు. ఏ అద్భుతమైన కార్యం రాత్రి చేసావు. నైట్ ఏం చేస్తారండి ఆఫ్టర్ 9? మా అబ్బాయి అయినా సరే, మా అమ్మాయి అయినా ఇదే చేస్తుంది, 2 గంటల దాకా మా చాటింగ్, టీవీ, ప్రపంచంలో సమస్తం సిస్టంలో చూడడమే. నేను చిన్నప్పుడు ఇదే సికింద్రాబాద్లో నేను పుట్టాను. మేము ఈత కొట్టేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం, చిట్టెక్కేవాళ్ళం, దొంగతనాలు చేసేవాళ్ళం, పట్టుబడేవాళ్ళం, దెబ్బలు తినేవాళ్ళం, ఏడిచేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం, కొట్లాడుకునేవాళ్ళం, చేపలు పట్టేవాళ్ళం. ఇప్పుడు ఈ చేస్తున్న ప్రతీది మనం సిస్టంలోనే చేస్తున్నాం, ఇంక్లూడింగ్ పూజ. ఇజ్ ఇట్ నాట్? తప్పట్లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఇందాక ఆయన చెప్పారు, ఈ భారతదేశంలో ఇన్నాళ్ళ స్వతంత్రం వచ్చిన భారతదేశంలో కాలేజీలో లేదా స్కూల్లో బాత్రూమ్కి వెళ్ళాలంటే క్యూ. దౌర్భాగ్యమైన స్థితి. మనకి టీవీ పొద్దున్న పెట్టినప్పటి నుంచి నేను ఒకసారి జోక్ వేశాను, మనం టీవీ కింద 2 బకెట్లు పెడితే సాయంత్రం అయ్యేటప్పటికి 1 బకెట్ నిండా రక్తం, 1 బకెట్ నిండా కన్నీళ్ళు ఉంటాయి. టీవీ కింద పెడితే చాలు, విషాద వార్త, నెగిటివ్ ఎనర్జీ, వాడు చచ్చిపోయాడు, ఇది రేపు అయిపోయింది, వాడిని చంపేశారు, ఒక్క పాజిటివ్ పాయింట్. అవునా కదా? ఇజ్ ఇట్ నాట్? ఒక ముసల్దాన్ని రోడ్డు దాటించాడు, అది గొప్ప పాయింట్ కదా. అది జీవితంలో ఎప్పుడు టీవీలో చూడలేదని, ఒక మంచి చేశాడు. కాకపోతే మన అదృష్టవశాత్తు ఇందాక వీళ్ళ వక్తలందరూ చెప్తున్నట్టు ఒక సామాన్యుడు, ఇవాళ ఇందాక హనుమంతుడు గుడి అన్నారు కదా, హనుమంతుడు ఎవరో తెలుసా? కేసరీవాల్. కేసరి అంటే హనుమంతుడు. ఇవాళ కేసరి
కేసరికి గుడి కట్టట్లేదు, భారతదేశపు జనాలందరికీ గుడి కడుతున్నాడు వాడి వాళ్ళ అక్కడ ఢిల్లీలో. ఐఎమ్ సర్చింగ్ అట్లీస్ట్ అనదర్ కేజ్రీవాల్ ఫ్రమ్ దిస్ గ్రూప్. ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపై ఎంతై తోయదమండలాభ్రమున కళ్ళంతై మహర్వాటిపై ఎంతై సూర్యునికంతయై ధ్రువునిపై అంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండార్థి సంవర్ధి అయి అంటాడు ఆమె పోతన. ఇక్కడ మళ్ళీ టాపిక్ మారుస్తున్నాను నేను ఫస్ట్.